జగన్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? నాలుగేళ్ళు అవుతుంది కదా. జగన్ పరిపాలన అడ్డుగోలు ఏం దాదా, ప్రజలందరికి డబ్బులు వేస్తున్నానని చెప్తున్నాడు కదా అందరికి. పార్టీ చూస్తారు, అనుభవం మీద చూస్తున్నా. ఏంటి అది మంచి చేస్తాను, వాళ్ళ నాన్న పాలన చేస్తా అన్నాడు కదా. వాడు పర్రి పాలన చేశాడు, వాళ్ళ నాన్నగారు నాశనం చేశాడు, పేరంతా నాశనం చేశాడు. అభివృద్ధి చేశాడు, అభివృద్ధి చేశాడు. కాబట్టి ఆడవాళ్ళు మటుకు ఇస్తున్నాడు డబ్బులు, ఇతడు డబ్బులు మటుకు పంచి పెడుతున్నాడు. అది ఒక్కటే చేయగలిగింది. మరి ఎట్లా ఉన్నాయి దాదాపు రోడ్లు, ఎలా ఉన్నాయి మీ ప్రాంతంలో? ఇంకా మా గొడసావిళ్ళు రైట్ రోడ్ల మీద బ్రహ్మాండంగా ఉంటాయి. ఏం మరి చంద్రబాబు నాయుడు అధికారం కోసం తన కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు. ఈరోజు ముసలోడు అయిపోయాడు, ఆయన ఇంట్లో కూర్చోవచ్చు కదా అని చెప్పి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నాడు. ఏం చెప్తారు కదా? చంద్రబాబు నాయుడు ఒక బాగా చదువుకున్న వ్యక్తి. అతను పరిపాలన ముందర వ్యాపారం ఇచ్చా డెవలప్ అవ్వాలి, తర్వాత ప్రజలకు సౌకర్యం చేద్దామని ఆయన ప్లాన్ అది మొదటి నుంచి అట్టగా నడుస్తున్నాడు. కానీ ముసలోడు అయిపోయాడు అని అంటున్నారు. వయసు అది ఏముందండి, ఇప్పుడు నాకు 75 ఏళ్ళు, రా నాతో పరిగెత్తుకుందాం. కానీ నీ దగ్గర దమ్ము ఉంటే నువ్వు 25 ఏళ్ళు అడుగు, దాన్ని నన్ను అందుకో. ఆయన వయసు అంతే అంతే. మరి గెలిస్తాం మళ్ళీ 175 మేమే మా వెంటుకు కూడా పేగలేరని సవాల్ చేస్తున్నాడు కదా. ఎవడు ఆడి బొంద ఆడి దగ్గర డబ్బులు ఇచ్చి ఆడవాళ్ళు ఎత్తుకోళ్ళు ఇది ఆడి దగ్గర ఈ పంచాయతీ డబ్బు అంత రండి. 7 పంచాయతీలో ఒక్క పని చేయట్లేదు ప్రెసిడెంట్లు గెలిపిస్తే. వాళ్ళ దగ్గర రూపాయి లేదు, ఇవన్నీ ఆడవాళ్ళకి పంచి పెడుతున్నాడు. అది ఆడు చేసే పని కాదు. ఏం దాదా, ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాను, ఇవన్నీ ఇల్లు కట్టిస్తున్నాను అని చెప్పాడు. ఇచ్చాడు ఇళ్ల స్థలాలు మటుకు ఇచ్చాడు, అవి గ్యారంటీగా వాళ్ళకు ఉండవు కదా. ఎందుకన్నా డూప్లికేట్ పట్టాలు ఇచ్చాడు. అది ఎవడైనా అక్రమ తీరుస్తాడంటాడా? ఉచితంగా బస్సు ప్రయాణం అనేది జరగనివ్వరు. ఇప్పుడు తల ఒక్క ఇంటికి 2 లక్షలు చిల్లర, 3 లక్షల దాకా వరకు ఇస్తా అంటున్నాడు. తల ఒక్క ఇంటికి 2 లక్షలు పైగా అప్పు ఉంది. ప్రతి కడుపులో ఉన్న బిడ్డకు కూడా 2 లక్షలు పడుతున్నాయి. మరి ఆ అప్పు తీరవాలి కదండి. ఈడమ్మ మొగుడు సొమ్మ చంద్రబాబు నాయుడిది మనమే కట్టాలి. తినది మనమేగా, మనమే కట్టుకున్నాక కానీ ఏదైనా చేయగలుగుతాడు. మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఎన్నికలు? ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది? అదే ఓటర్లు అందరూ మబ్బీలో ఉన్నారు, బయట పడతల్లా. బయట పడితే నాకు ఈ ఇచ్చిన స్థలం పోతుందని ఆదుర్దలో దడుపులో ఉన్నాడు. ఆ పార్టీలోంచి బయటకు వస్తే నాకు బతుకు తెరువు లేదు. మళ్ళీ వీళ్ళందరూ రౌడీజం ఎక్కువైంది. అదేంటి అసలు మందు తీసేస్తామన్నాడు, అసలు లేకుండా చేస్తాను, ప్రతి గ్రామంలో కూడా మందు ఉండదు, ఎక్కడైనా 5-స్టార్ హోటల్లోనే తాగా. మందు తీసేసాడు, ఈడి పెట్టిన మందుకి కోట్ల మంది చచ్చిపోయారు. ఈ మందు ఏంటంటే గుర్రాలకు పోసే మందు, గాడిదలకి గుర్రాలకి పోసే మందు ఇది చలికాలం. అంతేగాని మనుషులు తాగే మందు కాదు ఇది. కాబట్టి అలవాటు పడ్డాంగా గచ్చంతరం తప్పదు, గతి లేక తాగుతున్నారు, తాగుతున్నారు చస్తున్నారు. అదేంటి మరి ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? మీకు ఇసుక రీచ్లు దగ్గరే ఉన్నాయి కదా, ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఇసుక రేట్లు చాలా టాప్లో ఉన్నాయి. బండి ఒక్క ఇంటికి బండి ఇసుక ఉల్లూరుపాళ్ళ నుంచి బొడ్డపాటు చేరితే 1200 తీసుకుంటున్నారు. ఇసుక ఖరీద అవని ఏదన్నా అవని అటు కూలి కానీ బండి ఖరీదు కానీ ఏదన్నా కానీ 1200 తీసుకుంటున్నారు. మేము 200కు పోసాం అదే బండి. మరి 200 ఎక్కడ, 1200 ఎక్కడ?
చెందితే